యంగ్ టైగర్ అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే ఎన్టీఆర్ మంచి నటుడు. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహాలు లేవు. వస్తూనే తెలుగు తెరపై సంచలన విజయాల్ని అందుకున్న ఎన్టీఆర్ ఓ దశలో సక్సెస్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూడాల్సి వచ్చింది. ఏ సినిమా చేసినా అయితే ఫ్లాప్, లేదంటే జస్ట్ యావరేజ్. ఆ టైంలో ఎన్టీఆర్ తీవ్రమైన మానసిక సంఘర్షణకు లోనయ్యాడు. కానీ పడిన పైకి లేవడంలోనే కిక్ ఉంటుందన్న విషయం ఎన్టీఆర్ కి బాగా తెలుసు. లేచాడు. అలా అలా కాదు, సక్సెస్ల మీద సక్సెస్లు కొడుతూ బేబత్స్ మైన స్పీడ్ అందుకున్నాడు. సరిగ్గా ఈ టైంలోనే బిగ్ బాస్ రియాలిటీ షోలో హోస్ట్ గా అవకాశం వచ్చింది. మామూలుగా అయితే నేనేంటి బుల్లి తెరపై కనిపించడమేంటి అనుకోవాలేమో, కానీ ఎన్టీఆర్ అలా అనుకోలేదు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకున్నాడు, చేసుకున్నాడు కూడా. బిగ్ బాస్ రేటింగ్స్ ఏంటి, ఆ గోల్ ఏంటి అన్న విషయాన్ని పక్కన పెడితే ఎన్టీఆర్ కి బిగ్ బాస్ చాలా బాగా హెల్ప్ అయింది. డాన్స్ లో, యాక్షన్ లో ఎన్టీఆర్ టైమింగ్ గురించి కొత్తగా చెప్పేదేముంది, గలగలా మాట్లాడేస్తాడు కూడా. అయితే బుల్లి తెరపై కనిపించడం ద్వారా ఎన్టీఆర్ లో తనలోని ప్రతిభకు మరింత సాన పెట్టుకున్నట్లయింది. అక్కడికక్కడే టైమింగ్ చూసుకుని పంచులు వేయడం, రకరకాల ఎక్స్ప్రెషన్, క్షణాల్లోనే బాడీ లాంగ్వేజ్ లో మార్పు, ఒకటేంటి బిగ్ బాస్ రియాలిటీ షో వేదికగా ఎన్టీఆర్ నట విశ్వరూపం ప్రదర్శించేస్తున్నాడు అనుకోవచ్చు. ఈ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఎన్టీఆర్ తదుపరి సినిమా జై లవకుస్ పై ఖచ్చితంగా అది పాజిటివ్ గా ఉండి తీరుతుంది. బుల్లి తెర ద్వారా ఎన్టీఆర్ మరింత ఎక్కువ మందికి చేరువయ్యాడన్నది నిర్వివాదాంశం. బుల్లి తెరపైకి రావడంతో ఇమేజ్ తగ్గుతుందని ఒకప్పుడు భావించేవారేమో, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సీన్ మారింది, బుల్లి తెరపై బిగ్ బాస్ అనిపించేసుకున్నాడు.